సార్, అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పి క్లియర్ కట్గా దీంట్లో ఉన్నా కూడా, క్లియర్ కట్గా ప్రతి అంశము దీంట్లో ఉన్నా కూడా, లైన్ బై లైన్ క్లియర్గా క్లారిటీతో ఉన్నా కూడా, దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం, ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబం దీంట్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, 50,000 ఇస్తాం, 12,500 అంటే దాని అర్థం 4 దఫాల్లో ఇస్తాము అని చెప్పి దాని అర్థం, దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం, ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం అని చెప్పి ఇంత క్లియర్గా రాశాం. 50,000 ఇస్తాం, 12,500 అంటే దాని అర్థం 4 దఫాల్లో ఇస్తాము అని చెప్పి క్లియర్ కట్గా ఉంది. దాని అర్థం ఇది మేము అధికారంలో మే 29వ తారీఖు, మే 30వ తారీఖు మేము అధికారంలోకి వచ్చాం. అంటే దీని అర్థం మేము ఇవ్వాల్సింది మళ్ళీ నెక్స్ట్ మేలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి రబీలో అన్న కనీసం రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి అక్టోబర్ 15వ తారీఖునే ఇది ఇచ్చేదానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఏకంగా బడ్జెట్లో కూడా దీన్ని ప్రతిపాదిస్తే 12,500 రూపాయలు ఇచ్చేదానికి ప్రతి లైను, దీంట్లో ఉన్న ప్రతి లైను మనస వాచ కర్మ కట్టుబడి ఉండి ప్రతి కూడా చేస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకొని మంచి మనసుతో కంగ్రాచులేట్ చేసింది పోయి వక్రీకరిస్తూ అపదాలు మోసాలతో దీన్ని సభను మొత్తం తప్పుదావ పట్టించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంది అధ్యక్ష. నిన్న ఇదే, మొన్న ఇదే, ఈ రోజు ఇదే. వీళ్ళకి అసలు చర్చ జరగాలని, సభ ద్వారా ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన వీళ్ళకి లేవు. ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పాలి, వక్రీకరించాలి, ఎలా మోసం చేయాలి, సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలి అన్న దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి ఇంతటితో ఇప్పటికైనా ఆపండి అధ్యక్ష. మళ్ళీ మళ్ళీ ఇది ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉందో తెలియదు. 10 సార్లు ఆయన మాట్లాడని చెప్పి మళ్ళీ మేము మాట్లాడతాం, ఇది ఎక్కడికి పోతా ఉంది ఇది? కాబట్టి దయచేసి క్వశ్చన్ ఆర్ పూర్తి చేసేయండి. ఇంకా క్వశ్చన్ ఇంకా 10 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు అయినా ఇంకా 6 ఉన్నాయి. తర్వాత మన గవర్నర్ గారికి ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ టైం వచ్చేసరికి ఇంకా పూర్తిగా హౌస్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందడుగు వేయమని చెప్పి కొడతా ఉన్నా అధ్యక్ష. మీతో ఎల్ఏక్యూ నెంబర్ 349 మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఏ ప్రశ్న సమాధానం లేదండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే 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 చెప్పండి. Donnakonda industrial hub has got many advantages. One, it is very close to Amaravati, about 140 kilometers away. Two, it is just 1 kilometer away from the proposed super express highway, that is Anantapur to Amaravati. It has got an airport which was developed during the British time. It was used for the World War II refueling the aircrafts, which can be for the government of India. Otherwise, we would have got the funds from Government of India for the pride industry. Our government is well equipped and our honorable chief minister is well focused, and I request him to develop this Donnakonda hub into a mega industrial hub, because this is the most cherished dream of people of Darsi. I request honorable chief minister to focus on this and start the activities soon, sir. Thank you very much. మినిస్టర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల్లో అప్పుడుండే ప్రభుత్వం కేవలం వాళ్ళ షార్ట్ కమింగ్స్ వల్ల ఇదే ప్రాజెక్టు కేవలం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైడ్ అనే చెప్పే ప్రాజెక్టు ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ప్రైడ్ అనే ప్రాజెక్ట్ అంటే ఏం లేదు అధ్యక్ష, ఇట్స్ రీజనల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్.
అది త్రూ పబ్లిక్ సెక్టర్ పీపీపీ ద్వారా చేయాలనుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అడిగింది కేవలం 5,000 ఎకరాలు మాకు దొనకొండలో ఇవ్వండి, ఈ 5,000 ఎకరాల ద్వారా మీకు తప్పనిసరిగా ఒక గొప్ప ఇండస్ట్రియల్ హబ్ తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. 2015లో అప్పుడుండే ఏపీఐసి ఎండీ చైర్మన్ గారు కూడా లెటర్ రాయటం కూడా జరిగింది అధ్యక్ష, మాకు ఈ స్కీమ్ కావాలని. కానీ అలాగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పి కూడా వాళ్ళు మీకు 5,000 ఎకరాలు మాకు కేటాయిస్తే తప్పనిసరిగా మేము ఆ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వం వైఫల్యం వారి తర్వాత 2,450 ఎకరాలు వరకే పరిమితం చేసి ఇంకొక 2,550 ఎకరాలు చేస్తుంటే ఈరోజు మనకి గొప్ప ఇండస్ట్రియల్ హబ్ వచ్చేది అధ్యక్ష. అలాగే గౌరీ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు దొనకొండలో కొత్త ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అధ్యక్ష, అతి తొందరలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతారని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలుసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్న లేదండి, బీపీఎస్సీకి ప్రశ్న ఉత్పన్నం కాదండి. యోగేశ్వరరావు గారు, యోగేశ్వరరావు గారు, వెగుళ్ళ యోగేశ్వరరావు గారు, యోగేశ్వరరావు గారు, రైట్. ఎల్ఏక్యూ నెంబర్ 374, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. సిక్స్ ఇంకో కోసం, మధ్యలో ఇంకో కోసం సిక్స్ వన్ థర్టీ ఆనం రామనారాయణ రెడ్డి గారు వేసేటువంటి 374. ఏ ప్రశ్న నివారించడానికి లక్ష్యం కావాలి, తగ్గు తగు విధంగా పెంచుతూ శాసనసభ అదనపు అడ్డుగట్టు పెంచేకుండా చేసింది. ఈ ప్రశ్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, అధ్యక్ష చారిత్రక ప్రసిద్ధి గాంచిన సింహపురి పట్టణానికి దాదాపు కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పేరు అధ్యక్ష, రైతు వారీగా అక్కడ త్రాగునీటికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ నెల్లూరు చెరువు అనే దాన్ని స్వర్ణాల చెరువు అని కూడా పిలుస్తారు అధ్యక్ష. ఆ చెరువుని ఇది ఇవాళ ఏర్పాటు చేసింది కాదు అధ్యక్ష, 1250 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన చెరువు అధ్యక్ష. అంత చరిత్ర కలిగినటువంటి ఆ చెరువు నిర్మాణంలో అనేక శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు కోరితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రత్యేకంగా దానికి నిర్మాణానికి నిధులు ఇచ్చి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మిగిలిన చెరువు అంతా కూడా రైతుల యొక్క అవసరాలకి, రైతులకి నీటిని సరఫరా చేయడానికి పెట్టినటువంటి చెరువు అధ్యక్ష. ఆ చెరువులో రెండు విధాలుగా కూడా సర్ప్లస్ వేర్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది పూర్వం నుంచి ఆనాడు ఉన్నటువంటి కాకతీయ రాజులు నిర్మాణం చేసిన మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్ ఇంజనీర్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మరి ఆ ప్రాంతంలో డెల్టా ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రైతాంగానికి ఆ చెరువును తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత ప్రభుత్వంలో అంటే పోయిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి అర్బన్ అథారిటీ నుంచి నెల్లూరు
కార్పొరేషన్ కూడా అమృత్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ అమృత్ ఫండ్స్ పెట్టి ఈ చెరువు బ్యూటిఫికేషన్ పేరుతో ఉన్నటువంటి సర్ప్లస్ వేర్ తీసేశారు. నెల్లూరు వైపు ఉన్నటువంటి సర్ప్లస్ వేర్ ని పూర్తిగా మట్టితో పూర్తి చేశారు అధ్యక్ష. తర్వాత ఇంకొక సర్ప్లస్ వేర్ ఉంటే దాన్ని ఉన్నటువంటి హైట్ తగ్గించేసి వచ్చిన నీరంతా కూడా పెన్నో నదికి వెళ్ళేటట్లు, ఈ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించే విధంగా గత ప్రభుత్వంలో ఆనాడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే మున్సిపల్ శాఖ ద్వారా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, ఆ చెరువు కింద ఇంకా ఆయకట్టుదారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి నీటి సరఫరా జరగాలి. సర్ప్లస్ వేర్ క్లోజ్ చేస్తారు, స్లూయిస్లన్నీ క్లోజ్ చేస్తారు. అధ్యక్ష ఇవాళ తమ దృష్టికి తమ ద్వారా మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుదారుల్లో నేను కూడా ఒక ఆయకట్టుదారుని అధ్యక్ష. ఆయకట్టుదారుల యొక్క పర్మిషన్ లేకుండా, రైతుల యొక్క సమాచారం లేకుండా మొత్తానికి మొత్తం ఆ చెరువు స్వరూపమే దాన్ని మట్టితో కట్టేసి పూర్తి చేశారు అధ్యక్ష. ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. నిధులేమో అమృత ఫండ్స్, ఈ అమృత ఫండ్స్ వచ్చాయి నెల్లూరు కంటే ఏదో అమృత భాండాగారం మా నెల్లూరు ప్రజలకు వచ్చిందని మేమందరం అనుకుంటే ఇవాళ కానకూట విషయం అనేటువంటి భాండాగారాన్ని మరి ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం దించేది. ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల, ఆయన చేతగాని విధానాల వల్ల ఇవాళ ఈ స్వర్ణాల చెరువు ఇవాళ ఇంత అధోగతి పాలైంది. దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరూ ఇవాళ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే నేను ఇవాళ మంత్రి గారిని కోరేది ఈ సర్ప్లస్ వేర్లన్నిటినీ తొలగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ శాఖని మీరేమన్నా అడిగారా? ఇరిగేషన్ శాఖ ఇందులో దీన్ని ఈ సర్ప్లస్ వేర్ పూర్తి చేయండి, ఈ సర్ప్లస్ వేర్ హైట్ తగ్గించండి అని ఏమైనా నివేదికలు ఇచ్చారా మీకు? ఆ నివేదికలు లేకుండా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ సర్ప్లస్ వేర్ని స్లూయిస్లన్నీ క్లోజ్ చేసి ఇవాళ దాని కింద ఉన్నటువంటి మాలాంటి ఆయకట్టుదారులందరికీ ఇవాళ దిక్కులేని పరిస్థితి చేసిన పరిస్థితి. కాబట్టి నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతున్నాను, దీని మీద ఏమైనా నివేదికలు మీ దగ్గర ఉన్నాయా? మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్ని సర్ప్లస్ వేర్ స్లూయిస్లు క్లోజ్ చేసేదానికి ఇరిగేషన్ శాఖ ఏమైనా మీకు నివేదిక ఇచ్చిందా, పర్మిషన్ ఇచ్చిందా? ఎవరి పర్మిషన్తో ఇవాళ అమృత్ డబ్బులు వచ్చినాయని చెప్పి దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఇవాళ బ్యూటిఫికేషన్ పేరుతో ఇవాళ నెల్లూరు చెరువుని, స్వర్ణాల చెరువుని ఇవాళ మరి దాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు? అది దాని కింద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి నేను మంత్రి గారిని అడిగేది ఇది ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. నేను మంత్రి గారిని కూడా అడుగుతున్నాను, ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులతో ఒక సమగ్రమైనటువంటి దాన్ని సర్వే చేయించి ఒక నివేదిక తెప్పించండి. ఎవరైతే అన్నాడు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ నిర్ణయాలను అమలు చేయడంలో కానీ తప్పు చేశారో, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఆ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ నిర్మాణం చేయడానికి మంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష మినిస్టర్ గారు, అధ్యక్ష ఒక్క నిమిషం, కోటమిరెడ్డి గారు టైం అవుతుంది మనకి, గవర్నర్ గారు స్వేరింగ్ సెరమనీకి వెళ్ళాలి మనందరం కూడా, టైం అవుతుంది, తొందరగా కంప్లీట్ చేయాలి. సార్ గౌరవ సభ్యులు రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పింది నా నియోజకవర్గ సమస్య, పవిత్ర స్వర్ణాల చెరువు, పవిత్ర బారాసాహిద్ దర్గా, మా గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరమ్మ తల్లి, ఇవన్నీ కూడా సాక్షిగా ఒక పెద్ద కుంభకోణం అక్కడ జరిగింది అధ్యక్ష. ఆనాటి కేంద్ర మంత్రి, ఈనాటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అమృత్ నిధులు నెల్లూరు తీసుకువస్తే నరేంద్ర మోడీ గారి పేరు కానీ
వెంకయ్యనాయుడు గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావించకుండా అదేదో తెలుగుదేశం పార్టీ డబ్బులని చెప్పని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని చెప్పని దాన్ని ఒక బూచి చూపించి అది కూడా నెల్లూరు కార్పొరేషన్ ద్వారా పనులు చేపట్టాల్సి ఉంటే నెల్లూరు కార్పొరేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోడా ద్వారా పనులు చేపట్టి ఆ పనులు కూడా ఇరిగేషన్ శాఖని స్వయంగా అడిగా మేము అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా అక్కడ మొత్తం కాలువలు పూడి చేశారు. ఆ పని పూర్తి నాసిరకంగా జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా బిడ్డింగ్ తక్కువగా చూపించి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడ్డారు. దీని మీద కోర్టులో కేసు కూడా ఉంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలతో 100% ఏకీభవిస్తూ అక్కడితో కాకుండా ఆ స్లూయిస్ ని మళ్ళీ ఓపెన్ చేయడం కాకుండా ఈ కాంట్రాక్ట్ లో జరిగినటువంటి మొత్తం కుంభకోణాన్ని బయట పెట్టేదానికి ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని చెప్పని, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, రీటెండర్లు పిలవాలని చెప్పని ఎంత దారుణం అంటే అధ్యక్ష చిట్ట చివరి మాట. ఎంబుక్కులు లేవు, రికార్డులు లేవు, 670,000 నూడా వీసి డబ్బులు ఇవ్వాలా వీళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. కాబట్టి దీని మీద పెద్ద కుంభకోణం అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి ఇందుకు బాధ్యులైన మంత్రి గారిని సంబంధిత అధికారులని కఠినంగా శిక్షించి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని కోరుకుంటూ ఉన్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామనారాయణ రెడ్డి గారు కానీ గౌరవ సభ్యులు సోదరులు చెప్పింది కానీ ఏదైతే నెల్లూరు ట్యాంక్ అనేది ఉందో అది స్వర్ణ ఆలచరు అనే పేరు మీద పిలువబడిన ట్యాంక్ని ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న సమాచారం ప్రకారం అది ఆ ట్యాంకులో 2016లో వచ్చి వరదలు వచ్చాయి అధ్యక్ష. అక్కడ వరదలు వచ్చినప్పుడు 3,000 క్యూసెక్ నీరు వచ్చి అధికంగా వచ్చి ముంపు అయిపోయే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో వచ్చి దాన్ని ఆ ట్యాంక్ లోతుటి ప్రాంతాల నివారణ కోసం, ఆ వరద నివారణ కోసం వచ్చి ఆ ట్యాంక్ అడ్డుగా గోడ కట్టారనేది సమాచారం అధ్యక్ష. అందుకు ఆ నేపథ్యంలో కట్టామనేది మన దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష. ఇది అమృత నిధుల నుంచి కాదు అధ్యక్ష, ఇది అట్కో నిధుల నుంచి మరి సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు అట్కో నుంచి నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ బ్యూటిఫికేషన్, నెల్లూరుకి డ్రింకింగ్ వాటర్ తేవడానికి వారి కార్యక్రమాల్లో వచ్చి భాగంగా అందులో భాగంగా చేశారు అధ్యక్షది. అయినప్పటికీ కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పిన అన్నీ కూడా పరిశీలన చేస్తే ఇచ్చిన సమాచారానికి వారు చెప్తున్న మాటలకి వాస్తవ దూరంగా ఇక విరుద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఏదేమైనప్పటికీ కూడా గౌరవ సభ్యులు మాట్లాడిన విషయాన్ని వచ్చి పరిగణలోకి తీసుకుని దాన్ని కాంగ్రెస్ కింద తీసుకుని దాని మీద సమగ్రమైన అధికారులతో దర్యాప్తు చేసి మళ్ళీ వారికి దాంట్లో ఎవరైనా తప్పు చేసినా అందులో తప్పు దొరికినా, అలాగే ఏదైతే స్టోరీస్లు ముగిన వాళ్ళు వచ్చి వరద ముంపు వాళ్ళకి ఆయకట్టుపోతుందని లేదు తాగునీటి కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పిన ఏదైతే వారు చెప్తున్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించడమే కాకుండా సమగ్రంగా వారి తాలూకా అంశాలను పరిగణలో తీసుకుంటామని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. సార్, మంత్రి గారు అలాగే సోదరు శ్రీధర్ రెడ్డి గారు కొన్ని విషయాలు ప్రస్తావన చేయడంతో మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అది. అయితే అధ్యక్ష, ఇవాళ ఆయకట్టుదారులు మేము నష్టపోతున్నాం అధ్యక్ష. మీరు హట్కో నిధులు పెట్టారు, అమృత నిధులు తీసుకొచ్చారు, ఇవన్నీ జరిగాయి అధ్యక్ష. కానీ ఇవాళ అక్కడ జరిగినటువంటి బ్యూటిఫికేషన్ పేరుతో ఆ చెరువు కిందటువంటి రైతాంగం మేము నష్టపోతున్నాం అధ్యక్ష. దానిలో మంత్రి గారు ఒక సమాచారం ఇచ్చారు అధ్యక్ష, 2016లో ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి 15లో దానికంతా అడ్డుగోడ కట్టామని. అధ్యక్ష, ఈ చెరువుకు పైతట్టున వేదగిరి లక్ష్మీనరసింహి కొండలు ఉన్నాయి అధ్యక్ష. చిన్న చినుకుపడ్డా కూడా పడినటువంటి ప్రతి నీటి బొట్టు ఈ చెరువులోకి వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ అంచనా వేసే ఆనాడు ఆ చెరువు నిర్మాణంలో అనేక దగ్గరలో ఈ సర్ప్లస్ వేర్లు పెట్టి ఆ ఫ్లడ్ అంతా పోయేదానికి డ్రైన్స్ పెట్టి అలాగే ఆ చెరువు నుంచి కాలువల ద్వారా పంటలకి, పంట పొలాలకి నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇదంతా ఉన్న వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఫ్లడ్ వస్తుందని చెప్పి అడ్డగోడ కడతామంటే అడ్డగోడ కట్టారు అధ్యక్ష కాంక్రీట్తో. దానిపైన పూర్తిగా ఆ చెరువులో మట్టి అయితే పోసేసి దాన్ని పూడి చేశారు అధ్యక్ష. ఇవాళ అడ్డగోడ కనపట్టలేదు. ఆ చెరువు మొత్తం కూడా ఆ మట్టితోనే పూడిక దాన్ని ఆ కట్టని
బండ్ తయారు చేయడం వల్ల ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు కానీ పడి వీళ్ళ ప్రభావం వల్ల మామూలుగా అంటుంటారు అధ్యక్ష సైంటిస్టులు ఎల్నినో ప్రభావంతో వర్షాలు పట్టలేదండి. వీళ్ళ ప్రభావం వల్ల మా ప్రాంతాల్లో వర్షాలు కరువై ఆ చెరువు యొక్క పరిస్థితి అట్లా నిలబడి ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం కానీ మంచి వర్షాలు పడితే ఆ కట్ట కొట్టుకుపోవడం జరిగితే నెల్లూరు నగరంలో మా పంట పొలాలకి నీళ్ళు ఇచ్చే సంగతి పక్కన పెడితే నెల్లూరు నగరంలో సగభాగం ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది, తప్పుడు నిర్ణయాలు చేశారు గత పాలకులు. గతంలో మా జిల్లా ఆయనే అధ్యక్ష పురపాలక శాఖ మంత్రి, మా జిల్లా ఆయనే పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఆయనకి సెంటు భూమి ఆయకట్టు లేదు అధ్యక్ష. ఆయన అంతా కార్పొరేట్ కాలేజీల వ్యాపారం, ఆయనది పోయిందే ఉంది అధ్యక్ష. ఇవాళ మేము ఏదో కొద్దో గొప్ప 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో పంటలు పెట్టుకునే వాళ్ళం, ఇవాళ నష్టపోతున్నాం. అలాగే ఈ డ్యామేజ్ జరిగితే మొత్తం నెల్లూరు నగరమే ఇవాళ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే నేను మంత్రి గారిని కోరేది, ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళతోటి సమగ్రమైన నివేదిక వాళ్ళ కమిటీ వేసి ఇమీడియట్గా మీరు రిపోర్ట్ తెప్పించి ఈ సీజన్లో పనులు రెస్టోర్ చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఇవాళ ప్రతిపక్ష నాయకుడే ఆనాడు వచ్చి నెల్లూరు నగరం అంతా తిరిగాడు అధ్యక్ష, నీళ్ళు వచ్చినాయి దీనికి అంతా చేయాలని. 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఉన్న చెరువును మాత్రం గోడ కట్టి మట్టి పోసి కట్టలు బూడి చేశారు అధ్యక్ష. దీనివల్ల నష్టపోయింది మేము, నష్టం జరిగేది మాకు. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది, తప్పకుండా నివేదికని టైం బౌండ్ ప్రోగ్రాంలో తెప్పించి ఉన్నటువంటి సర్ప్లస్ వేర్లు కానీ ఉన్నటువంటి స్లీస్లు ఏ అయితే క్లోజ్ చేశారో అవి రీఓపెన్ చేసి వాటి ద్వారా రైతులకు కానీ నగరాన్ని కాపాడే పద్ధతికి మరి మంత్రి గారిని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే ముంపు అవుతుందని చెప్పిన అధ్యక్ష, ముంపు అవుతుందని చెప్పని ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ప్రతిపాదించారు అధ్యక్ష. ఆనాడు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే నీరు చెట్లను వచ్చి 198 కోట్లు కూడా దీన్ని కేటాయించి పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఓ పక్క వచ్చి మీరు చెప్తుంది మీ ఇది పబ్లిక్ హెల్త్ నుంచి చేశారని ఇది కాంట్రాక్ట్ ఉంది అధ్యక్ష. అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా గౌరవ సభ్యులు చెప్పింది అనుబంధం చెప్తున్న కార్యక్రమాన్ని వాళ్ళ వాసులు అక్కడ అన్నింటిని కూడా సమగ్రంగా ఇందాక చెప్పారు అధ్యక్ష. మీ ద్వారా సభ్యులకి టైం బౌండ్లోనే ఉన్నతాధికారులతో వచ్చి ప్రత్యేకంగా మరి అక్కడ విచారణ జరిపించి ఎవరు తప్పు చేసినా ఎవరు ఉన్నా సరే దాంతోపాటు ముంపు వచ్చేటప్పుడు వరద వచ్చే ముందు మూమెంట్ వస్తే ఏ విధంగా జరుగుతుందో చూసుకుని వారి ఇంటికి ఇరిగేషన్ అధికారులు అలాగే రైట్. అదే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. మరి కాసేపట్లో అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. 11:30 కొత్త గవర్నర్, నవ్యాంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అందరూ మంత్రులు ఎమ్మెల్యేలంతా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి కాసేపట్లో అసెంబ్లీ వాయిదా